హలో ఫ్రెండ్స్, ఇవి మీకు తెలుసా? దోమలు లేకపోతే ఏమవుతుంది? వింటర్లో సుస్సు ఎక్కువసార్లు ఎందుకు వస్తుంది? శానిటరీ బెల్ట్ను ఫస్ట్ కనిపెట్టింది ఎవరు? ఎర్రచందనం స్మగ్లింగ్ను ఎందుకు బ్యాన్ చేశారు? లార్జెస్ట్ గెస్టేషన్ పీరియడ్ ఉన్న జంతువు ఏది? ఇలాంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సోషల్ మీడియాలో మిలియన్స్ని ఎంతోనూ బిలియన్స్ని బీతోనూ ఇండికేట్ చేస్తున్నారు. సో అలా అయితే 1000ని టీతో కదా ఇండికేట్ చేయాలి, బట్ 1000ని టీతో కాకుండా కేతో ఇండికేట్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే గ్రీక్ లాంగ్వేజ్లో చిలియోయ్ అంటే 1000 అని అర్థం వస్తుంది. ప్రజలు ఈ పదాన్ని చిలియోయ్ అని కాకుండా కిలియోయ్ అనేవారు. తర్వాత కిలియోయ్ని కిలోగా పిలవడం స్టార్ట్ చేశారు. సో కిలో అంటే 1000 అని అర్థం. అందుకే 1000ని కేతో ఇండికేట్ చేస్తున్నాం సోషల్ మీడియాలో. 19వ శతాబ్దం చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలు వారి పీరియడ్స్ టైంలో ఇంట్లో తయారు చేసిన క్లాత్స్ని ఉపయోగించేవారు. బట్ ఇలా క్లాత్స్ని ఉపయోగించడం వల్ల కొంతమంది మహిళలకు ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. 1954వ సంవత్సరంలో మ్యారీ కెన్నర్ అనే మహిళ శానిటరీ బెల్ట్ను తయారు చేసింది. ఈ బెల్ట్లో మాయిశ్చర్ ప్రూఫ్ నాప్కిన్ను పెట్టి మహిళలు వారి పీరియడ్స్ టైంలో ఉపయోగించేవారు. ఈమె తయారు చేసిన ఈ శానిటరీ బెల్ట్ చాలామంది మహిళలను పిల్లలను కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడింది. హ్యూమన్స్లో ఎన్ని క్రోమోజమ్స్ ఉన్నాయి అని అంటే 46 క్రోమోజమ్స్ అని చెప్తాం. బట్ దీన్ని ఎవరు డిస్కవర్ చేశారో తెలుసా? 1955లో టీజీఓ అండ్ లెవన్ అనే ఇద్దరు సైంటిస్టులు హ్యూమన్స్లో 46 క్రోమోజమ్స్ ఉన్నాయని డిస్కవర్ చేశారు. వీళ్ళు డిస్కవర్ చేసే వరకు హ్యూమన్స్లో 48 క్రోమోజమ్స్ ఉంటాయని అందరూ నమ్మేవారు. మన నోటి చుట్టూ ఉండే ఈ సర్క్యులర్ మజిల్ని ఆర్బిక్యులారిస్ ఒరీస్ అని అంటాం. ఈ మజిల్ మన పెదాలను కదపడానికి అండ్ కిస్ చేయడానికి కూడా ఈ మజిల్ హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఈ మజిల్ లేనట్లయితే కిస్సింగ్ యాక్టివిటీని లైఫ్లో మిస్ అయ్యేవాళ్ళం. அதாவது ஒருத்தன் தூங்கிட்டு இருக்கும்போது ஒரு கொசு வந்து கடிச்சதுன்னு வச்சுக்கே, அந்த கொசு பெரிய ஆள் ஆகிடாது. ஒரு நாள் முழிச்சுன்னு இருக்கிற சொல்ல கடிக்கும்போது பட்டுனு அடிச்சா பொட்டுனு போயிடும். ஒரு நாள் தனுஷ் அண்ணா டைலாக் விண்ணப்படு நாக்கு ஒரு டவுட் வச்சுது. அது ஏன்ட்டே ஈ தோமலன்னு அந்தரிச்சு போத்தே பாகுண்டுது கதா. கரோனாக்கு வேக்சின் கொனுக்குனாம், ஏதோ ஒக்கடி சேசி மஸ்கிட்டோஸ் லேக்குண்டா மஸ்கிட்டோ ஃப்ரீ கண்ட்ரீகா மார்ச்சு கதா அனிப்பிச்சிந்தி. சோ மீலோ எவரைனா ஈ மஸ்கிட்டோஸ் அன்னிட்டினி பாம்பு பெட்டி லேபேசார் அனுகோண்டி, இப்போ ஏன் జరుగుతుందో చూద్దాం. 1, మస్కిటోస్ లేవు కాబట్టి మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అయ్యే చాలా రకాల డిసీజెస్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, జికా, ఎల్లో ఫీవర్, వెస్ట్నైల్, ఇలా చాలా రకాల డిసీజెస్ తగ్గిపోతాయి. 2, హెల్త్ సిస్టమ్ అండ్ మెడికల్ ఇండస్ట్రీ మీద బర్డెన్ తగ్గిపోతుంది అండ్ మెడికల్ పరంగా జాబ్స్ కానీ మెడికల్ ఇండస్ట్రీకి వచ్చే లాభాలు కానీ తగ్గిపోతాయి. 3, డిసీజెస్ ఏమీ రావు కాబట్టి హ్యూమన్ లాస్ ఉండదు. దీనివల్ల హ్యూమన్ లైఫ్ అండ్ పాపులేషన్ కూడా విపరీతంగా పెరగడానికి ఛాన్స్ ఉంది. 4, కొన్ని జాతులకు చెందిన పక్షులు, గబ్బిలాలు, స్పైడర్స్, ఇన్సెక్ట్స్, సాలమండర్స్, లిజార్డ్స్, ఫ్రాగ్స్, ఇవన్నీ వాటి ఫుడ్ కోసం దోమల్ని తింటాయి. సో దోమలు లేకపోతే ఈ ఆర్గానిజమ్స్ అన్నీ చాలా స్ట్రగుల్ అవుతాయి అండ్ ఇవి కూడా అంతరించిపోవడానికి ఛాన్స్ ఉంది. దోమల్ని ఎరాడికేట్ చేస్తే హ్యూమన్స్కి కొన్ని రకాల డిసీజెస్ రాకుండా ఉంటాయి. ఈ ఒక్క బెనిఫిట్ తప్పితే మిగతా పాయింట్స్ అన్నీ మనకి డిసడ్వాంటేజెస్. కాబట్టి దోమల్ని ఎరాడికేట్ చేయకూడదు. సైంటిస్టులు పారాసైట్స్కి, డిసీజెస్ని కలగజేసే ప్యాథోజెన్స్కి రెసిస్టెంట్గా ఉండే మస్కిటోస్ని తయారు చేయడానికి రీసెర్చ్ చేస్తున్నారు. సో వారి రీసెర్చ్ కానీ సక్సెస్ అయితే దోమలు కొడతాయి కానీ వాటి నుంచి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్ హ్యూమన్స్కి రాకుండా ఉంటాయి. ఈ భూమి మీద నివసిస్తున్న అన్ని జంతువులలో లాంగెస్ట్ గెస్టేషన్ పీరియడ్ ఉన్న జంతువు ఎలిఫాంట్. ఈ ఎలిఫాంట్ ఒక బేబీ ఎలిఫాంట్ని ప్రొడ్యూస్ చేయడానికి 18 నుంచి 22 నెలల టైం తీసుకుంటుంది. ఇది హ్యూమన్స్తో పోల్చుకుంటే 2 టైమ్స్ ఎక్కువ. మన స్టమక్ ఖాళీ అయినప్పుడు స్టమక్లో ఉండే స్టమక్ వాల్స్ నుండి గ్రిలిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల మనకి హంగర్ ప్యాంక్స్ అంటే ఆకలి నొప్పి వస్తుంది. ఫుడ్ తిన్న తర్వాత స్టమక్ వాల్స్ నుండి లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల ఎక్కువ తినేసాం ఇక చాలు అనే ఫీలింగ్ కలగడం వల్ల తినడం ఆపేస్తాం. మనకి టైంకి ఆకలి వేయాలన్నా, తిన్న తర్వాత ఆకలి తీరాలన్నా ఈ 2 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్.
ఇండియన్ రూపీ అమెరికన్ డాలర్తో ఈక్వల్ అయితే ఏమవుతుందో తెలుసా? ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి వస్తువులను మన దేశానికి తక్కువ ధరకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇండియన్స్ అందరూ అత్యంత ఖరీదైన వస్తువులను కూడా తక్కువ రేట్కి కొనుక్కోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 13 లాంటి ఖరీదైన వస్తువులను కూడా 800-900 పెట్టి కొనచ్చు. బట్ మిగతా దేశాలు మన దేశంలోని ప్రొడక్ట్స్ను కొనుక్కోలేరు. మన ఇండియన్ ప్రొడక్ట్స్ చాలా కాస్ట్లీగా మారిపోతాయి. దీనివల్ల మన ఎకనామిక్ సిస్టమ్ అండ్ మన దేశానికి మిగతా దేశాలతో ఉన్న సంబంధాలు కూడా దెబ్బతింటాయి. రెడ్ శాండల్ వుడ్, దీనినే తెలుగులో ఎర్రచందనం, ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. విదేశాల్లో ఎర్రచందనానికి డిమాండ్ చాలా ఎక్కువ. ఈ ఎర్రచందనం కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న కడప, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో మాత్రమే పెరుగుతుంది. దీన్ని కొన్ని అనారోగ్య సమస్యలకి మెడిసిన్గా వాడతారు. ఫర్నిచర్ తయారు చేయడానికి, కాస్మెటిక్స్లో, ఆల్కహాలిక్ బెవరేజెస్లో, ఫ్లేవరింగ్ ఏజెంట్గా, ఇంకా చాలా రకాలుగా దీన్ని యూజ్ చేస్తున్నారు. దీన్ని ఎక్కువగా చైనా, మయన్మార్, జపాన్ అండ్ ఇంకా కొన్ని దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. ఈ రెడ్ శాండల్ వుడ్ మొక్కలు చాలా రేర్ అవ్వడం అండ్ ఒక మొక్క పెరిగి పెద్ద ఈ చెట్టులాగా ఎదగడానికి 20-25 సంవత్సరాల టైం పట్టడం వల్ల దీని వాల్యూ 1 టన్కి 50-80 లక్షల వరకు ఉంటుంది. 2000వ సంవత్సరంలో రెడ్ శాండల్ వుడ్ని ఎండేంజర్డ్ లిస్ట్లో యాడ్ చేశారు. అంటే దీనిని కాపాడకపోతే ఈ చెట్లు అంతరించే ప్రమాదం ఉంది. అందుకే రెడ్ శాండల్ వుడ్ని నరకడం కానీ వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం కానీ నేరం. సమ్మర్ సీజన్లో టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ టెంపరేచర్కి మన శరీరం డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి బాడీలో ఉన్న వాటర్ స్వెట్ రూపంలో బయటికి రిలీజ్ అయ్యి శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. అంటే మనం తాగే మ్యాక్సిమం వాటర్ అంతా మ్యాక్సిమం స్వెట్ రూపంలోనే బయటకు వచ్చేస్తుంది. అండ్ యూరిన్ కూడా దీనివల్ల తక్కువ ఫామ్ అవుతుంది. అందుకే సమ్మర్లో యూరినేషన్ తక్కువగా చేస్తాం. వింటర్లో అయితే టెంపరేచర్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి స్వెట్ రిలీజ్ అయ్యే ఛాన్సే లేదు. సో మనం తీసుకున్న వాటర్ యూరినేషన్ ద్వారానే బయటకు పంపించాలి కాబట్టి ఎక్కువ యూరిన్ ఫామ్ అవుతుంది. అందుకే వింటర్ సీజన్లో శుస్సుకి ఎక్కువ సార్లు పోవాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, మీకు ఈ ఫ్యాక్ట్స్ అన్నీ నచ్చాయి అని అనుకుంటున్నా. ఈ వీడియోలో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏంటో కామెంట్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన కనిపిస్తున్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. అండ్ మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.